రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న కుల్దారా అనే గ్రామంలో రాత్రి అయ్యిందంటే చాలు, ఏవో వింత శబ్దాలు మనకు వినిపిస్తుంటాయి. ఆ శబ్దాలు వింటే ఎంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అక్కడ ఉండే స్థానికులు ఈ గ్రామంలో ఉన్న దయ్యాల గురించి ఎన్నో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో ఏవో వింత అరుపులు వినిపిస్తాయని, ఆ గ్రామంలో ఆత్మలు సంచరిస్తాయని చెప్తారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎవరో నివసి లేదు. ఒక గ్రామం మొత్తం ఇలా కావడానికి కారణాలేంటనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానాలు చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇది దయ్యాల నగరంగా పేరు సంపాదించుకుంది. అప్పటి నుంచి ఈ గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. జైపూర్ నుంచి 587 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామానికి వెళ్తే పురాతన కాలం నాటి ఇళ్ల నిర్మాణ శైలి, మొండి గోడలు, చెక్కు చెదరని ఆలయాలను చూడవచ్చు. ఈ గ్రామంలోకి వెళ్లిన వాళ్ళు అక్కడ ఉండే పాడుబడిపోయిన ఇళ్లను, అలాగే అప్పుడు జరిగిన కథనానికి సాక్ష్యాలుగా మొండి గోడలు, చెక్కు చెదరని ఆలయాలను చూడవచ్చు. ఇంతకీ ఈ గ్రామాన్ని అక్కడ నివసించే ప్రజలందరూ ఎందుకు విడిచి వెళ్లిపోయారనే వాస్తవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జరిగి దాదాపు 200 సంవత్సరాలయ్యింది. మనం 200 సంవత్సరాల క్రితం పూర్తి కథలోకి వెళ్లినట్లయితే ఈ గ్రామం వేల సంవత్సరాల పాటు అనేక వందలాది మంది జనాభాను కలిగి ఉండేది. అయితే సుమారు 200 ఏళ్ల క్రితం ఒకానొక రాత్రి ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాభా ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయారు. ఆ ఊరి దివాన్ బెదిరింపులకు భయపడి రాత్రికి రాత్రే 84 గ్రామాల ప్రజలు మాయమైపోయారు. ఆ గ్రామ ప్రజలపై దాడి జరిగినట్లు గాని, ఎటువంటి అనూహ్య సంఘటనలు జరిగినట్లు గాని ఎటువంటి ఆనవాళ్లు కూడా లేవు. కానీ ఆ గ్రామ ప్రజలంతా ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఆ గ్రామ ప్రజలు ఏమైపోయారో తెలుసుకోవడానికి వెళ్లిన వారు ఎవరికి అంతు పెట్టని విధంగా మరణించారు. ఆ గ్రామంలోనూ కాదు, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎవరు సాహసించడం లేదు. ఇక దయ్యాలపై పరిశోధనలు చేయడానికి వెళ్లిన వారికి అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయని అక్కడికి వెళ్లిన వారు చెప్తారు. అందువల్లనే ఈ గ్రామంలో సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే పర్యాటకులు సందర్శించడానికి అనుమతిస్తారు. 200 సంవత్సరాలని మట్టి ఇళ్లను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అసలు ఇంతకీ అప్పట్లో ఈ గ్రామంలో ఏం జరిగిందని అక్కడ స్థానికులను ఆరా తీస్తే, ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు ఉండేవారు. ఆ గ్రామాన్ని పాలించే క్రూరమైన పాలకులు వాళ్లను గ్రామం వదిలి వెళ్లమని బలవంతం చేశారు. అందువల్ల ఆ పాలివాల్ అనే బ్రాహ్మణులు శపించి వెళ్లిపోయారని ఒక కథనం ఉంది. అయితే మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, అప్పట్లో జాలీం సింగ్ అనే మంత్రి గ్రామ పెద్ద కూతుర్ని వివాహం చేసుకోదలిచాడు. కానీ స్థానిక ప్రజలు ఈ వివాహాన్ని నిరాకరించారు. కక్షగట్టిన జాలీం సింగ్ గ్రామస్తులను హింసించి పన్నులు పెంచేశాడు. దీంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వెళ్తూ వెళ్తూ ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ ఊరిని శపించారు. అందుకే అప్పటి నుంచి కుల్దారాతో సహా చుట్టుపక్కల ఉండే 84 గ్రామాలు ఖాళీగానే మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ రెండు విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ ప్రస్తుతం కుల్దారా గ్రామంలో ఉన్న మొండి గోడలు మాత్రం అప్పట్లో జరిగిన ఏదో ఒక కారణంగా ఈ ఊరు ఖాళీ అయిందనే వాస్తవం మాత్రం నిజం. అప్పటి నుంచి ఈ ఊరు మొత్తం దయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంలో ఉంది. రాత్రి వేళల్లో ఇక్కడ స్థానికులు కాదు కదా, ఏ ఒక్కరు కూడా పొరపాటున అక్కడ ఉండలేరు. ఈ విధంగా కుల్దారా గ్రామంలో ఏం జరిగిందో ఇప్పటికీ తెలియని మిస్టరీగా మిగిలిపోయింది.